ఎన్పీఏకి అవుతుంది. దట్ ఈస్ వన్ డేంజర్. ఇంకా ఇంకా మీకు తెలియదు నేను చెప్తున్నా ఇది. అందుకే దురహంకారపూరితమైనటువంటి ఆలోచన రహితమైనటువంటి అర్థం పర్థం లేనటువంటి బుద్ధి జ్ఞానం లేనటువంటి సమ్మె ఇది. తల మెడ మీద తలకాయ ఉండి ఎవడు చేయడు. సంస్థ మనుగడను కానీ కార్మికుల యొక్క భవిష్యత్తు, కార్మికుల యొక్క జీవితాలు, వాళ్ళ కుటుంబాలతో ఆడుకోవద్దనే కనీస జ్ఞానం ఉన్నది ఎవడు చేసే సమ్మె కాదు ఇది. వెరీ సారీ. చట్టమే, నేను చెప్పే చట్టమే, నేను చెప్పే చట్టమే కదా. ఇంకా అర్థమైతే లేదా, నేను చెప్పే చట్టమే. వాళ్ళ సమ్మె ఇల్లీగల్ ఇప్పుడున్నది తెలుసా నీకు? ఇట్ ఇస్ ఎ ఇల్లీగల్ స్ట్రైక్, ఆల్రెడీ డిక్లేర్డ్. వాళ్ళ మీద ఆల్రెడీ ఎస్మా ఉంది. ఎస్మా కొత్తగా పెట్టే అవసరం లేదు. ఎస్, ఎస్మా ఉండగా చట్టానికి పోయిన ఒకటి కన్సైలేషన్ ప్రాసెస్ లేబర్ డిపార్ట్మెంట్లో ఉండగా చట్టానికి పోయినారు. ఆల్రెడీ లేబర్ డిపార్ట్మెంట్ డిక్లేర్డ్ ఇల్లీగల్ స్ట్రైక్ అని చెప్పి. సో నే ఒక వినండి లాస్ట్. సో ది పాయింట్ నవ్ ఈజ్ నీ దగ్గర డబ్బు లేదు, ప్రభుత్వం ఇవ్వాల్సిన కంటే ఎక్కువ ఇచ్చింది. ప్రభుత్వం దగ్గర కూడా డబ్బు లేదు ఇవ్వటానికి. ఇక్కడ నువ్వు ఒక్కరి మీద ఇవ్వు కదా ప్రభుత్వంలో. నేను 196 మంది ఉన్నారు, అన్నీ జరగాల. సో నువ్వు తెచ్చుకుంటలేవు. ఇప్పుడు ఎక్కడికి లేదు డబ్బులుగా ఎవరు ఇస్తారు? అర్థం ఉందా మీ సమ్మెకు? రేపు ఎవరు కాపాడతారు మిమ్మల్ని? ఎక్కడి నుంచి వస్తుంది? బ్యాంకు అటు ఇయ్యరు. ఇంకా తమాషా, 2600 బస్సులు ఇప్పుడు రిప్లేస్మెంట్ కొన్ని 10 లక్ష కిలోమీటర్స్ అయిపోయి అవి మార్చాలా? అవి మార్చాలంటే 800 నుంచి 1000 కోట్లు కావాలా? అవి లేవు, అవి లేవు. ఎవడు రూపాయి ఇచ్చే పరిస్థితి లేదు. ఇప్పుడు ఏం చేసావుగా? అంటే డెఫినెట్లీ ఈ సమ్మె యొక్క రిజల్ట్ ఏంటంటే, ఈ సమ్మె యొక్క ఫలితం ఏంటంటే, 1000% పాత ఆర్టీసీ ఉండే ఆస్కారం లేదు, జరగదు. పాత ఆర్టీసీ యాజ్ ఇట్ ఈస్గా బతికి బట్టగట్టే పరిస్థితి లేకుండా ఈ యూనియన్లే చేసినాయి. ఇప్పుడు వాళ్ళకు సపోర్ట్ చేస్తున్నటువంటి రాజకీయ పార్టీలే చేసినాయి. ఒకటండి, ఒకటండి, రమ్మనండి, వస్తే చూద్దాం. ఈ యూనియన్లు ఉండి, ఈ యూనియన్లు ఉండి ఇదే ఈ గొంతెమ్మ కోరికలతోని, ఈ పనికి మాలిన యూనియన్ ఎన్నికలతోని, ఈ చిల్లర రాజకీయాలతోని ఆర్టీసీ బతికి బట్ట కట్టదు. ఆర్టీసీకి భవిష్యత్తు ఉండదు. యాజ్ ఎ రెస్పాన్సిబుల్ చీఫ్ మినిస్టర్ ఐమ్ టెలింగ్. ఎందుకంటే నాకు ఆర్టీసీ కాంట్రాక్టర్తో డ్రైవర్తో నాకు పంచాయతీ ఉంటుందండి, అవసరం ఉంటుందా? నాకు లక్షలాది మంది ఉద్యోగులు ఇప్పుడు ఎలక్ట్రిసిటీలో పనిచేస్తున్నారు, వాళ్ళు విజయం సాధించారు. సింగరేణిలో పనిచేస్తూ సింగరేణి మునిగిపోయి ఉండే కాపాండ్యం, 2 లక్షల రూపాయలు మనం నేనే బోనస్ ప్రకటించిన వాళ్ళకు, దసరా దీపావళి, దే ఆర్ హ్యాపీ. యూనియన్లు లేకుండా, రాజకీయాలు లేకుండా ఆర్టీసీ కరెక్ట్గా పనిచేస్తే, బత్తువామని పనిచేస్తే 2 ఏళ్ల లోపల వాళ్ళు కూడా 100,000 రూపాయల బోనస్ తీసుకునే పరిస్థితి వస్తుందండి. ఐఎమ్ ఛాలెంజింగ్. పనిచేసే కార్మికులను పని చేయనీయకుండా యూనియన్ రాజకీయాల కోసం వాళ్ళని చెడగొట్టి, వాళ్ళ ఆలోచనలు పొల్యూడ్ చేసి ఇలా వాళ్ళ జీవితాలతో ఆడుకుంటున్నారు, కానీ సమ్మెను ముసుగుపెట్టి. సో అల్టిమేట్లీ ఇప్పుడు జరగబోయేది ఏంటంటే, మీ ప్రశ్నకు సమాధానం, ఆర్టీసీ సమ్మెకు ముగింపు, ఆర్టీసీ ముగింపే జవాబు.